హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఇంటి ఆడపడుచు ఆర్ట్స్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో నేను డ్రాయింగ్ క్లాస్ అయితే పిల్లలకి చెప్పాను. ఆ డ్రాయింగ్ క్లాస్ ఏంటంటే సండే ఈవినింగ్ 4 to 6 వరకు చెప్తానని ఇదివరకు ఈ మధ్య వీడియోస్లో నేను ఆల్రెడీ చెప్పాను. అయితే పిల్లలకి డ్రాయింగ్కి సంబంధించి ప్రతి ఒక్కటి నేనైతే వాళ్ళతో చెప్తున్నాను అనమాట. కొత్తగా అయితే మా సిస్టర్ నాకు కలర్స్ తెచ్చారు. ఆ కలర్స్ అయితే నేను చూపించానమాట, పాస్టెల్ కలర్స్ అనమాట. ఈ కలర్స్ ఏంటంటే అందరూ ఇలానే కొనుక్కోవాలని ఏం లేదండి, వాళ్ళకి చూపిస్తున్నానమాట. చూడండి అమ్మ, ఇలా ఉంటాయి. మనం కొంచెం పెద్ద ప్యాక్ తీసుకుంటే కలర్లో డార్క్ నైట్ షేడ్స్ ఉంటాయని వాళ్ళకి చెప్పానమాట. బట్ కానీ నేను వాళ్ళకి వేరే కలర్ అయితే చెప్పాను, అది కూడా నేను చెప్తాను. అయితే ఇదివరకు నేను తెప్పించాను క్యాన్వాస్ డ్రాయింగ్ షీట్స్ తెప్పించాను. 3 సైజెస్ వచ్చాయన్నమాట. అందులో ఇది బిగ్ సైజు, మరొక 2 సైజులు కూడా వచ్చాయి. నేను అవి ఆల్రెడీ పెయింటింగ్ చేశాను. కొన్ని పెయింటింగ్స్ ఏంటంటే పాడవుతాయి కదా ఒక్కోసారి, అన్నీ మంచిగా రావు, సగంలో ఆగిపోయిన కూడా ఉంటాయన్నమాట. కానీ ఈ క్యాన్వాస్ ఈ పేపర్ ఏంటంటే చాలా బాగుంటుంది. అందులో నేను ఇదేంటంటే కొంచెం బోర్డ్ టైప్ తెప్పించానమాట. ఎందుకు వేస్ట్ చేయడం, పిల్లలకి చెప్దాం మంచిగా అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను బ్లాక్ కలర్ అయితే వేసిన తర్వాత వైట్తోని మెయిన్ మనం ఏం డ్రాయింగ్ వేయాలనుకుంటున్నామో అది వేసి చూపించానమాట. ఇలా వాళ్ళకి చేయించకుండా నేనే ఎందుకు చేసి చూపిస్తున్నానో అది కూడా చెప్తాను. పిల్లలైతే నేను లాస్ట్ టైము శ్రీరామనవమి రోజు, హాలిడే కదా మేడం, మీరు చెప్పండి ఎలాగైనా ఏదో ఒకటి అనేసి వాళ్ళు ఫోర్స్ చేశారు. సరే కదా అని చెప్పి నేను ఒక డ్రాయింగ్, ఆ రోజు ఏదో ఒక బ్యాంగిల్ బాక్స్ చెప్పానమాట అందరికీ. నేను బ్యాంగిల్ బాక్స్ చేద్దాము, అందరి దగ్గర ఏమైనా ఈ బాక్సెస్ లాంటివి ఏమైనా ఉంటే తెచ్చుకోండి అని చెప్తే చాలా అల్లరి పెట్టారనమాట. నాది చూడండి, నాది చూడండి అంటే వాళ్ళకి క్లాస్ చెప్పడం అవ్వట్లేదు. అప్పుడు నేను అనుకున్నా ఇలా కాదు, మీరు నేను చేసేటప్పుడు మీరు చూడండి, ఇంటికి వెళ్ళి ట్రై చేయండి. నేను ఆల్రెడీ మన ఛానల్లో ఈ వీడియోస్ ఎలా చేయాలనేది అప్లోడ్ చేస్తాను కదా, మీరు వీక్ ఎండింగ్లోనే చేసి నాకు చూపించండి అని వాళ్ళకి చెప్పానమాట. హోంవర్క్లా కూడా ఉంటుందని, మీరు ఓన్లీ ఎలా వేస్తారో నాకు అర్థమవుతుందని. ఆ తర్వాత నేను అప్సరా క్రేయన్స్ అయితే జస్ట్ ఈచ్ వన్ 10 రూపీస్ అండి. అందులో కలర్స్ అయితే చక్కగా మనం ఇలాగ క్యాండిల్ అయితే వేడి చేసి ఇలా పెట్టామనుకోండి, మంచి మంచి డిజైన్స్ అయితే తయారవుతున్నాయి. డ్రాయింగ్ సంబంధించి నేను కొత్తగా ఆలోచించాలి అనుకుంటుంటాను, చిన్న చిన్నవేవో మరీ ఏం వాళ్ళకి కాదు. కానీ నాకు తెలిసినట్లు నాకు వచ్చిన ఐడియాస్ అయితే నేను ఈజీగా అయిపోవాలి, మంచిగా కనిపించాలని నేను ఇలా అయితే క్రేయన్స్ని యూజ్ చేసుకున్నాను. ఈ మధ్య ఎక్కువగా ఈ వీడియోస్ అయితే కొంచెం వైరల్ అవుతున్నాయి. నా స్టైల్లో నేనైతే నేను ఇలాగా వేడి చేసి ఆ క్రేయన్స్ని ఇలాగా డిజైన్ చేస్తున్నాను అనమాట. పిల్లలకి నేర్తిది ఏకాగ్రతతో చూసారండి, చాలా ఇంట్రెస్ట్గా చూశారు. వాళ్ళకు కూడా నేను చెప్పే టిప్స్ అన్నీ అర్థమవుతున్నాయి, ఆ ఓకేని బుద్ధిగా కూర్చొని విన్నారు. ఇంటి దగ్గర మీరు నెక్స్ట్ టైం ట్రై చేయండి అన్న అని చెప్పారనమాట. ఓకే మేడం, తప్పకుండా మేము చేసి మీకు తెచ్చి చూపిస్తాను అన్నారు. అప్పుడు అనిపించింది పిల్లలకి ఏంటంటే ఫస్ట్ అయితే ఏదైనా ఒక ఆర్ట్ మన దగ్గరుండి చెప్పాలి, నేర్పాలి. ఆ తర్వాత వాళ్ళు ఎంతవరకు చేయగలరు అనేది చూడాలి. డ్రాయింగ్ కొంచెం ఈజీగా కనుక చక్కగా చేయొచ్చు అనమాట. ఏదైనా చూస్తే కొంచెం పసిగట్టేస్తారు. నెక్స్ట్ వాళ్ళకి ఏం డౌట్స్ ఉన్నా సరే నా వీడియోలో చూసుకొని అని చెప్పానమాట. చక్కగా పిల్లలు బాగా నేర్చుకుంటున్నారు, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంట్రెస్ట్ ఉండే పిల్లలు చాలామందికి మేము చెప్పాం, అందులో ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఆ టైంకి వీలైన పిల్లలే వచ్చిపోతూ ఉన్నారు. ఈరోజు అయితే తక్కువ మంది వచ్చారు, ఒక 4-5 మెంబర్స్ వచ్చారంటే వాళ్ళకి నేను చెప్పానన్నమాట. అయితే ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే పిల్లలకి నేను చెప్పింది ఏంటంటే దీంతోపాటు దేవుడికి సంబంధించిన ఏవో చిన్న చిన్న పాటలు అలా పాడుకుంటూ చక్కగా చేసేసాం. ఆ తర్వాత నాన్న మీ దగ్గర ఏమైనా పాత కలర్స్ ఉంటాయి కదా, అవే అన్నీ ఒక దగ్గర తీసి పెట్టండి, మీ దగ్గర ఎన్ని ఉన్నాయో అప్పుడు అర్థమవుతుందని చెప్పాను. ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్కి ఇబ్బంది పెట్టద్దు, ఇంట్లో ఉన్న ఎక్కువగా అల్లరి పెట్టకుండా మీకు ఏమైనా పాకెట్ మనీ ఇస్తారు కదా, ఆ మనీ దాచుకుని 10-15 రూపీస్లోనే మనకి వాటర్ కలర్స్ రంగీలా కలర్స్ దొరుకుతాయి, కొనుక్కోండి. కలర్స్ ఉండే వాళ్ళ అవసరం లేదు, లేని వాళ్ళు మాత్రం ఇలా కొనుక్కోండి. నెక్స్ట్ ఒక 10 రూపీస్ జాగ్రత్త చేసుకోవటం, మనకి 10 రూపీస్ నుంచి దొరుకుతున్నాయండి కలర్స్, కానీ ఏవైనా ఒక 10-20లో బ్రషెస్ అని అలా ఒక్కొక్క వారంలో ఒక్కొక్కటి కొనుక్కోండి. మీ దగ్గర అన్నీ దొరుకుతాయి, అప్పుడు ఉంటాయి, మీరు ఏం డ్రాయింగ్ వేయాలనుకునే ఈజీగా వేసుకోగలరు అని అయితే నేను వాళ్ళతో చెప్పాను. సరే మేడం అని చెప్పారు. ఏ ఒక్క పిల్లలకి ఏం లేకపోయినా నేను నా దగ్గర ఉన్నవి కూడా ఇస్తానని చెప్పానమాట. కానీ మీ పిల్లలకి గ్యారంటీ, మీరు దగ్గరుండి నేర్పించండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్.